టూ వర్డ్స్. సో లివ్ కాబట్టి హ్యావ్ లివ్డ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ బి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ హ్యావ్ బి త్రీ హ్యావ్ అంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ఐ కాబట్టి హ్యావ్ వచ్చింది. నెక్స్ట్ ఐ వెంట్ టు బెడ్ ఆఫ్టర్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ బి టూ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ బి టూ స్వీట్ వస్తే సెకండ్ ఏం పెట్టాలి? పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి. ఏం పెట్టాలి? ఒకవేళ సింపుల్ పాస్ట్ వస్తే రెండు దగ్గర మనం పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి. సో ఫినిష్ వచ్చింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ ఐ హ్యాడ్ ఫినిష్డ్. ఐ హ్యాడ్ ఫినిష్డ్. సో ఫస్ట్ యాక్షన్ ఎక్కడ జరిగింది? ఐ వెంట్ టు బెడ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్. హోంవర్క్ అయిపోయిన తర్వాత బెడ్ దగ్గరికి వెళ్ళాడంట. అంటే ఫస్ట్ హోంవర్క్ చేశాడు, ఫస్ట్ హోంవర్క్ కనుక చేశాడు. సో ఫస్ట్ యాక్షన్ కి పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి, ఫస్ట్ యాక్షన్ కి పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి. సెకండ్ యాక్షన్ కి సింపుల్ పాస్ట్ వచ్చింది. ఇది సెకండ్ యాక్షన్, ఇది ఫస్ట్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ కి ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ యాక్షన్ జరిగింది, హోంవర్క్ అయిపోయిన తర్వాత బెడ్ మీదకి వెళ్ళాడు. సో హోంవర్క్ అయిపోయిన తర్వాత తెలియదు కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్. ఐ ఆస్క్డ్ యు వాట్ ద టైం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఐ ఆస్క్డ్ అంటే ఏంటి? పాస్ట్ కదా. ఐ ఆస్క్డ్ పాస్ట్, వాట్ ద టైం వాజ్ అని పెట్టాలి. బీకి హెల్పింగ్ వర్బ్ కి వాజ్ అని యూజ్ చేయాలి. సో ఈజ్ కూడా అవుతుంది. ఇక్కడ ఆస్క్ వస్తే ఈజ్, ఆస్క్ వస్తే ఈజ్, కానీ ఆస్క్డ్ అన్నాడు అంటే పాస్ట్ లో ఉంది. సో మనం వజ్ యూజ్ చేయాలి, ఎందుకంటే వజ్ అనేది పాస్ట్. ఐ విష్ గుర్తుపెట్టుకోండి, బి వచ్చింది. సో బీకి ఏంటి కనెక్షన్? బీకి వాజ్ వస్తుంది, వర్బ్ వస్తుంది, ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుంది, యామ్ వస్తుంది. సో హెల్పింగ్ వర్బ్స్ ఏమైనా రావచ్చు. సో ఇక్కడ ఐ విష్ ఐ వర్ వస్తుంది. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, అసలు ఐ హీ షీ ఇట్ వీటికి వాజ్ రావాలి అకార్డింగ్ టు పాస్ట్ కంటిన్యూస్ రూల్. పాస్ట్ కంటిన్యూస్ రూల్ ఐ షీటికి వాజ్ రావాలి. కానీ ఇప్పుడు సపోజ్ సింగిల్గా ఐ వస్తే వాజ్ ఈజ్ ఏ కరెక్ట్. అలా కాకుండా ఐ విష్ ఐ డాష్ అని వస్తే వాజ్ రాదు, వర్ వాజ్ రాదు, వర్ వస్తుంది. సింగిల్గా ఐ వస్తే వాజ్, కానీ ఐ విష్ తో వస్తే ఐ వాజ్ రాదు, ఐ వర్ పెట్టాలి, ప్లూరల్ ఫామ్ పెట్టాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఐ విష్ ఐ వర్ ఏ బర్డ్. అంటే ఇది ఇమాజినేషన్, ఇమాజినేషన్ అలా చేస్తాం మనం. నెక్స్ట్ డాష్ మధు ఎట్ వస్తుంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో పెట్టాలి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై వీత్ ప్లస్ ఆబ్జెక్ట్. సో హ్యాస్ మధు నాట్ అరైవ్డ్, నెగిటివ్ ఇచ్చారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ నాట్ వీత్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ డాష్ యూ డాష్ సీ మై డైరీ టుడే. సో అంటే ఇక్కడ ఈరోజే యాక్షన్ జరిగి, ఈరోజు యాక్షన్ కంప్లీట్ అయిపోతే అది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. అది ఎందులో యూజ్ చేయాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. సో యాక్షన్ అది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్స్ పెట్టాలి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఏ హ్యాస్ విత్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ యూ వచ్చింది కాబట్టి హ్యావ్ వస్తుంది, ఎందుకంటే ఐ వి యూ దే హ్యావ్ హీ షీట్ హ్యాస్. సో హ్యావ్ యూ సీన్ మై డైరీ టుడే. వెన్ పక్కన సింపుల్ పాస్ట్ వస్తుంది, బిఫోర్ పక్కన సింపుల్ పాస్ట్ వస్తుంది, వైల్ పక్కన పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. వైల్ పక్కన ఏమొస్తుంది? పాస్ట్ కంటిన్యూస్ అనేది వస్తుంది.